వెల్కమ్ టు వైస్ టుడే. నేను జమిల. ఇక డీటెయిల్ చూస్తే హైదరాబాద్ చర్లపల్లి కేంద్ర కారాగారంలో గోకుల్ చాట్, లుంబిని పార్క్, దిల్షుక్ నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితులకు జైల్లోనే కోర్టులో తుది తీర్పు ఇవ్వనున్న నాంపల్లి మెట్రోపాలిటన్ జడ్జి శ్రీనివాసరావు తీర్పు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉషాయిగూడ పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మల్కాజ్గిరి డీసీపీ ఉమామహేశ్వరరావు శర్మ జైలుకు చేరుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. These two have been found guilty for carrying glass in all the two places, jars, and one unexploded bomb case in Dilshuk. The other two persons, they were found not guilty. What about Tariq Anjum? Sorry? Tariq Anjum. Prosecution of A1A2 against the case blue jays in the అండ్ ఏఫ్ఐ సిక్స్ ప్రూవ్ చేయలేకపోయిందని చెప్పారు. దీని గురించి ఈ శిక్ష కరారు మండే రోజు మేము మళ్ళీ ఆర్గ్యూ చేస్తాం వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలి. సార్ ఒక అక్యూజ్ది మండే రోజు జడ్జిమెంట్ స్ప్లిట్ అక్కడ వేరే కేసు. ఏంటంటే ప్రాసిక్యూషన్ A1A2 అగ్నిస్ట్ కేసు ప్రూవ్ చేసింది అండ్ ఏఫ్ఐ సిక్స్ ప్రూవ్ చేయలేకపోయిందని చెప్పారు. దీని గురించి ఈ శిక్ష కరారు మండే రోజు మేము మళ్ళీ ఆర్గ్యూ చేస్తాం. ఖమ్మం జిల్లా ఎంవీ బంజర మండలం లక్కపల్లి గ్రామ శివార్లో గల చిన్న చెరువులో గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పల్లిలోని చిన్న కుంటలో ఒక వ్యక్తి నీటిలో శవమై తేలిండు. ఈ మృతుని యొక్క వివరాలు తెలియాల్సి ఉన్నది. శవం కొంచెం గుర్తుపట్టలేని విధంగా ఉన్నది. మృతుని వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. లుంగి మరియు ఫుల్ హ్యాండ్ షర్టు ధరించి ఉన్నాడు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం కోతపల్లి పొలం కోతపల్లిలో పొలం తగాద వివాదంలో అన్న వెంకటేశ్వర్లు తమ్ముడు తిరుపతేలకు వివాదం జరుగుతుంది. ఈ గొడవ ఎన్ని రోజులైనా పరిష్కారం కాకపోవడంతో ఆవేశంతో వేకువజామున నిద్రిస్తున్న సమయంలో అన్న వెంకటేశ్వర్లు వదిన శేషరత్నమలను తమ్ముడు తిరుపతయ్య కత్తితో విచక్షణ రాహితంగా దాడి చేశాడు. యాదగిరి ప్రైవేటు వైద్యశాలకు తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్రం ఒంగోలు వైద్యశాలకు తరలించారు. పీచిపల్లి మండలంలో కొత్తపల్లి. కానీ అతను ఇతను ఇతను భార్య పక్కన పక్క మంచి పడుకొని ఉన్నారు. పడుకోగానే అతను పొడిచాడు అని చెప్పి పెద్ద కేకలు వచ్చింది. కేకలు రాగానే నేను పరిగెత్తుకుని తెలియలేకు నేను వెళ్ళాను కూడా కత్తి పట్టుకొని వస్తా ఉన్నాడు. వస్తున్నాను నేను పోయి అడ్డం పోయి ఆఫ్ చేశాను. ఆఫ్ చేస్తే నువ్వు తప్పుగా నేను లేకపోతే నిన్ను కూడా పొడుస్తాను అన్నట్టుగా మాట్లాడాడు. మాట్లాడుతుంటే ఆ విషయంలో నేను సీరియస్ అయ్యి నేను సీరియస్ అయిపోయే వరకు కావాలని కత్తి పడేసి కావాలని వెళ్ళిపోయాడు. అట్లా జరుగుతూ ఉండగా ఈలోపు రక్తంలో పడి కింద కొట్టుకుంటా ఉన్నాడు. ఆ అమ్మాయి మంచం మీద అనుకున్నాడు, మంచం మీద ఉన్నాడు, మంచం మీద పొడి చేశాడు. ఇట్లా జరిగిపోయింది. అది తమ్ముడి పేరు ఏంది? వాళ్ళ తమ్ముడి పేరు, పొడిచిన అబ్బాయి పేరు పుడుపర్తి తిరుపతిరావు. వాళ్ళ అన్న పేరు వెంకటేశ్వరరావు. ఇప్పుడు పేషెంట్ ఆ పేరు డిస్ప్యూట్ ఏదో పొలాలు ఏదో డిస్ప్యూట్ ఉన్నది. దాని కారణంగా వాళ్ళు కావాలని ఈరోజు ప్లాన్ గా ఇచ్చేసి. కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని శంషాబాద్ స్టేజ్ వద్ద 2 లారీలు ఢీకొని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మానకొండూరు సిఐ బిల్ల వెంకటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ వైపు నుండి వరంగల్ వైపు వెళ్తున్న గ్రనైట్ లారీ మరియు వరంగల్ వైపు నుండి కరీంనగర్ వస్తున్న వేరొక లారీ సుమారు ఉదయం 6 గంటల ప్రాంతంలో మానకొండూరు మండలంలోని శంషాబాద్ గ్రామం స్టేజ్ వద్ద ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో డ్రైవర్ క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారని వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. గ్రనైట్ లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
మరియు వరంగల్ నుండి కరీంనగర్ వైపు వస్తున్నటువంటి ఒక లారీకి ఢీ కొట్టి అందులో లారీ డ్రైవర్ మరియు అతని క్లీనర్ అందులో ఇరుక్కోవడం జరిగింది. వారిని క్షేమంగా బయటకు తీసి ఆ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ప్రమాదానికి కారణమైనటువంటి గ్రానైట్ లారీ డ్రైవర్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. హలో భాయ్ సాబ్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర ధర్నా నిర్వహించారు. నారాయణగూడ పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అరెస్ట్ చేశారు. అనంతరం ట్రాఫిక్ కు ఎలాంటి అనంతరాయం కలగకుండా క్లియర్ చేశారు. ఇక్కడ 7-8 ఇయర్స్ నుంచి అందరం జాబ్ చేస్తున్నాము. మాకు ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తా అని చెప్పేసి మాకు ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయింది. కాంట్రాక్ట్ అనే పదాన్ని తీసేస్తా అని చెప్పేసి మమ్మల్ని మొత్తానికి ఉద్యోగం తీసేసేలాగా మారినారు. మాకు చాలా బాధగా అనిపిస్తున్నాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి జన్మదిన వేడుకలు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని యాదవ నగర్లో శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొల్లం మల్లయ్య యాదవ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ రెడ్డిల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల శ్రీకృష్ణ గోపికల వేషధారణలు భక్తులను కరిమింతు చేస్తూ అలరింపజేశాయి. అనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని మల్లమ్మలు యాదవులు ప్రారంభించి పిల్లల్లో ఉత్సాహాన్ని నింపారు. కళ్యాణార్థం కారణ జన్ముడు శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించిన కృష్ణాష్టమిని పురస్కరించుకొని భగవంతుడు ఆశిస్తుండాలని ధర్మానికి మార్పేరు స్నేహానికి సిద్ధాంతం ప్రకారం కారణ జన్మ ఈ లోకానికి ఇంట్లో ప్రదేశం చేసి ధర్మం 4 పాదాల మీద నడవాలని పెద్దలందరికీ నమస్కారం. గత 28 సంవత్సరాలుగా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని యాదవ నగర్లో కృష్ణాష్టమి వేడుకలు చాలా ఘనంగా బ్రహ్మాండంగా నిర్మించుకోవడం అనేది చాలా సంప్రదాయంగా ఇక్కడ వారికి మారింది. ఇక్కడ కృష్ణ యూత్ ఏర్పడి 28 సంవత్సరాలు సుమారుగా 28 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ పండుగ కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా చాలా పెద్ద మొత్తంలో పాల్గొని ఈ పండుగ వాతావరణంలో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ పండుగ నిర్వహించుకుంటారు. ఇది కోదానికి ఒక మంచి సంప్రదాయం కాబట్టి ఇక్కడ నిర్వహిస్తున్న యాదవ సోదరులకి యూత్ సోదరులకి అందరికీ కూడా పేరు పైన నమస్సుమాటం తెలియపరుస్తూ ఈ భగవంతుడు ఆశీస్సులు ఈ కోదానికి ఉండి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సత్వర న్యాయం కోసం నిరాహార దీక్ష చేపట్టారు. హైకోర్టు ఉన్నత న్యాయస్థానం 3/8/2018 ఆర్ఓపి నెంబర్ 47/45/2018 రోజు జారీ చేసిన సరికి వెంటనే ఉపసంహరించుకోవాలని జిల్లా అధ్యక్షుడు తెలిపారు.
ఈ నిరాహార దీక్షలో జిల్లా అధ్యక్షుడు జుప్పల్లి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు సురేష్ ప్రసాద్, జిల్లా న్యాయవాదులు గుడిసె సదానందం, గోవర్ధన్, రేగుల రాజ్ కుమార్, నాగరాజు, జ్యోతి, శ్రీనివాసులు దీక్షలో పాల్గొన్నారు. హైకోర్టు ఉన్నత న్యాయస్థానం 3/5/2018 రోజు ROC నంబర్ 47/45/2018 రోజు జారీ చేసిన సర్క్యులర్ను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఆ యొక్క సర్క్యులర్లో పేర్కొన్న విధంగా పాత కేసులను డిస్పోజ్ చేసేంత వరకు కొత్త కేసులను నంబర్ ఇవ్వద్దు, కొత్తగా వచ్చిన కక్షిదారులకు న్యాయం లభించదు, వాళ్లకు కేసు రిజిస్టర్ చేయము అన్న చర్యతో ఆ సర్క్యులర్ ఉంది. కాబట్టి ఆ సర్క్యులర్ ప్రకారము మొత్తం ప్రజలకు తీవ్రంగా నష్టం జరుగుతుంది, కొత్తగా కేసులు దాఖలు చేసే ప్రజలకు, కక్షిదారులకు. అందువలన పాత కేసులను డిస్పోజ్ చేయాలని పేర్కొనడం మేము కూడా స్వాగతించుతున్నాం. కానీ దానికి దీనికి లంక పెట్టడం కుదరదు. ఎందుకంటే కొత్తగా ఒక వ్యక్తి ఒక నష్టం జరుగుతుంది, ఆయన ఒక వ్యక్తి యొక్క భూమిని ఇంకో వ్యక్తి వచ్చి ఆక్రమించుకున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి అన్ని కాగితాలు, పాస్బుక్లు, టైటిల్ డీళ్లు, రిజిస్టర్ సేల్ డీళ్లు అన్నీ తీసుకొని వచ్చి కోర్టును ఆశ్రయించి కోర్టులో ఇంజక్షన్ ఆర్డర్ ఇప్పించగలరు. ఆ యొక్క వ్యక్తి ఆక్రమించకుండా నా భూమిపై అని న్యాయవాదిని సంప్రదించినప్పుడు న్యాయవాది గారు మొత్తం ఆ ఫైల్ రెడీ చేసి ఆ యొక్క కేసును దాఖలు చేసిన సందర్భంలో ఆ యొక్క కేసు మేము రిజిస్టర్ చేయము, పాత కేసులు డిస్పోజ్ అయినాకనే ఈ యొక్క కేసుకు నంబర్ ఇస్తామన్నప్పుడు ఆ యొక్క వ్యక్తికి న్యాయం లభించదు, ఆయన తీవ్రంగా నష్టపోతారు. కావున ఆ యొక్క సర్క్యులర్ 47/45 ఆగస్టు 3 రోజు జారీ చేసిన హైకోర్టు సర్క్యులర్ను ఉపసంహరించాలని మేము ఈ విధంగా డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాధీక్షలకు పిలుపునిస్తున్నాము. విజయనగరం జిల్లా సాలూరు మండలం కొత్త మీస గ్రామంలో గల ఆశ్రమ పాఠశాలలో నిన్న రాత్రి 14 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విద్యార్థులు గత 3 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని, వీరికి దీనివల్ల ఎలర్జీ వచ్చి వాంతులు అయ్యాయని, ఇది ఫుడ్ పాయిజన్ కాదని పీఓ తెలిపారు. వీరి పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని అన్నారు. ఎక్కువగా వస్తున్నాయని తేల్చి చెప్పడం జరుగుతుంది. కొన్ని కేసుల్లోని ప్లేట్లెట్ రావడం వల్ల కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి ఇప్పుడు విజయనగరం లాంటి కేంద్రాల దగ్గర. మరి అలాంటి వాటి మీద కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎక్కడైతే ఈ డాక్టర్స్ ఉన్నారో, డాక్టర్స్ పూర్తి స్థాయిలోనే రిక్రూట్మెంట్ చేయడానికి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకున్నా సరే పూర్తి స్థాయిలోనే ముందుకు రావట్లేదు. కాబట్టి అది కూడా ఇక్కడ ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో, మెడికల్ కాలేజ్ నుంచి మరి హౌస్ సర్జన్ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా కొంత విసులుబాటు ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్స్ కూడా కల్పించడానికి అవకాశం ఉంటుందని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సికింద్రాబాద్ కంట్రోల్మెంట్ పరిధిలో గల బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ ముందు మహిళ ఆత్మహత్య యత్నం. ఒంటిపై కిరోసిన్ పోసుకుని బలాత్మరణానికి యత్నించిన మహిళ బేగంపేట పరిధిలోని అన్నానగర్కు చెందిన సబిత అనే మహిళ కుటుంబ కలహాల కారణంతో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మహిళను ఆర్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం పందులపర్రు గ్రామంలో అగ్రవర్ణానికి దళితులకు మధ్య స్పీడ్ బ్రేకర్ల విషయంలో వివాదం ఉద్రిక్త పరిస్థితికి నెలకొంది. పోలీసులు బలగాలు భారీగా మోహరించాయి. ఈయన మన విషయాలు తెలుసుకున్నట్టే పోలీస్ మొత్తం వచ్చినా కూడా పోలీసు ద్వారా పరిష్కారం కాని పరిస్థితుల్లో చివరి అసలుగా ఈయన వచ్చారు. ఈయన చాలా బిజీగా ఉన్నారు. ఈయన రేపు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రపూడ్ వస్తున్నారు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మరి మన దగ్గర అవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మీరు ఏదైతే చెప్పారో అన్ని విషయాలు కూడా పోలీసుకు మనం నివేదిస్తున్నాం. ఇప్పుడు అయితే ఈయన
మనకి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారనేటువంటి ఒక నమ్మకం ఉంది. అంటే ఎక్కడ చేసినా కూడా ఆయన ఒక మంచి అధికారి గారు పేరు తెచ్చుకున్నారు. పట్టణం మనకు వచ్చినట్టు చాలా మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు, సిఐలు కానీ ఎస్ఐలు కానీ అందరు కూడా ఒక స్పీడ్ తగ్గించాలి, మనం యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయాలి, యాక్సిడెంట్స్ జరగకుండా చూడాలి అనేటువంటి అంశం మీద ఈ స్పీడ్ బ్రేకర్ లో నెట్ డ్రైవ్ వేసుకుని అన్నింటిలో నేర్చున్నాం. సరే మీకు ఏదైనా ఇబ్బంది ఉంది అని అంటే కూర్చుని అందరం కూర్చున్నాం, కూర్చుని ఇబ్బంది ఉన్న చోట తొలగించడం లేకపోతే లేని చోట ఉంచడం అనేది మనం కూర్చుని సెట్ చేసుకున్నాం. మొత్తం అందరం మీ పెద్దలు ఆడపెద్దలు అందరినీ కూర్చోబెట్టి ఒకసారి కూర్చోబెట్టి సెట్ చేసుకున్నాం. దీన్ని ఎవరు ఆవేశం లోపల ఇందులో ఎవరు పక్షపాత ధోరణి లేదు. మనం ఫిర్యాదు చేసుకున్నాము ఎందుకు అని అంటే యాక్సిడెంట్లు నిరోధించాలని చెప్పండి. ఎందుకనంటే ఇప్పుడు యాక్సిడెంట్స్ కూడా ఏమవుతుందంటే ఒకళ్ళు ఎవరన్నా పడుతుంది. అయితే ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే సొంత సొంతకి వేస్తాలి వాళ్ళు, మీరు సహజీవనం సాగించాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఏమాత్రం కూడా ఉండదు. ఏ విషయం అది ఎవరో ఒకటి కారు అడ్డు వచ్చిందని చెప్పి క్లియర్ చేస్తాం. స్పీడ్ బ్రేక్ మనకు చర్చించాం. అన్ని విషయాల్లో కూడా ఇక్కడ మన సీఐఆర్ బాలకృష్ణ గారు కలిగిస్తామంటే ఎదుగుతాను చాలా మంది ఆఫీస్ చెప్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేస్తారు, చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి వాయిస్ స్టూడియో.